రాసుకుని నీ సత్యం చంపు పెడతానంటే ముందుసలమ్మా అంటే మన సహాయం చేసే స్థితిలో ఉన్నా కానీ సహాయం అడిగే స్థితిలో లేవు. దాని వెంటనే ఎంత పేద వయసులైనా కూడా నాకు సహాయం కావాలి చేయాలే తత్వం లేదు అంటే బహుమానం విధేయ వినేతలు ఉండాలన్న అది ఒకే ఒక్కరికి సాధ్యం అని మన వైశ్వర్యానికి అని చెప్పక తప్పదు. మరి ఇలాంటి తరుణంలో కూడా మా యొక్క ఆరోప ఎప్పుడు ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అని చిన్నగా మీకు చెప్పి ప్రభుత్వ చేత ఉపన్యాసాలు ప్రారంభిస్తామని చెప్తున్నాను. ముఖ్యంగా మద్రాసు రాష్ట్ర మద్రాసు లోపల 1956 లోపల కేఆర్ కృష్ణయ్య గారి వారు ఇన్కమ్ ట్యాక్స్ అఫిలియేటెడ్ అందులోపల ఒక మెంబర్ వారు మద్రాసు లోపల మన భవిష్యత్తు సంబంధించినటువంటి ఎన్నో వృత్తులు చేసేటటువంటి ఉద్యోగాలు చేసేటువంటి మేధావులు ఎంతో మంది ఉన్నారు. వీరందరినీ ఐక్యం చేయడానికి వీరందరూ అన్యోన్యంగా కలిసి ఉండడం కోసం వారి సూచన మేరకు 1956లో ఆవేత అనేది మద్రాసులో ఏర్పడడం జరిగింది. దాని తర్వాత దాంతో కర్ణాటక తమిళనాడు 1957లో హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన తర్వాత వెళ్ళిగా అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా ఆవోప ఏర్పాటు చేయడం జరిగింది. ఆవోప ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ లాగా ఇది వైద్య సేవలే కావచ్చు విద్యాపరంగా కావచ్చు రక్తదాన శిబిరాలు కావచ్చు యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఆవోప ఏర్పడడం జరిగింది. ఇందులో భాగంగా జగిత్యాల లోపల ఆవోప ఎప్పటి నుంచో మనకి ఇక్కడ ఏర్పాటు అయి ఉన్నది. మొన్న 2019 లోపల కరణకన్న జస్ట్ ముందు కొబ్బ శ్రీనివాస్ గారు అధ్యక్షుల ఎన్నుకోబడిన తర్వాత వారు వారి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత కార్యక్రమం చేపడదామంటే మున్సిపల్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రావడం ద్వారా కొద్దిగా లేట్ జరిగింది. దాని అనంతరం కరోనా రావడం ద్వారా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లోపల మేము ఎలాంటి కార్యక్రమం చేపట్టలేకపోయామో ఎంతో ఉత్సుకతతోటి ఉత్సాహం ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించలేదు. సో ఇందులో భాగంగా మేము ఉన్న కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కార్యవర్గ తీర్మానం మేరకు ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మధ్యనే ఎస్టాబ్లిష్ కావడం అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఆవుప ఎస్టాబ్లిష్ అయిన ఇంత సమయంలోనే మా మెంపెడ ఒక సంఘటన జరిగింది. ఒక ఈ మధ్యన కురిసినటువంటి భారీ వర్షాలకు ఒక వైశ్యుని యొక్క కొత్త వీళ్ళు కూలిపోయింది. అయితే ఇమ్మడే మేము ఇక్కడ సందర్శించి వాటికి వివరాలు సేకరించి ఆ విషయం అంతా జిల్లా ఆవుపకు తెలియజేసినాం. వాళ్ళు ఇమీడియట్గా స్పందించి మా ఆర్య వైశ్యునికి ఇంత నష్టం జరిగింది అని అంచనా వేసి వారు ఇమీడియట్గా రావడం జరిగింది. వచ్చడంతోనే మరి కనీసం ఒక 75,000 రూపాయలు మన ఆరోప జిల్లా తరఫున వివరాలను సేకరించారు. ఇది దీనికి ముఖ్యంగా జిల్లా ఆరోప యంత్రాంగం ఎంతో శ్రమించి మరి ఇమీడియట్గా ఆ విషయాన్ని అంత జిల్లాకు చేరేసి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయి మా మెట్టిలకి ఎంతో లాభం చేకూరింది. ఇది ఆవుప మొదట సాధించినటువంటి ఘన విజయంగా నేను తెలియజేస్తున్నాను. దానికి మా మెట్టి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇతర జిల్లాలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ పేద ఆర్య వైశ్యులకు ఇక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి మరి తీర్చవలసిందిగా జిల్లా ఆవుపను మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతి దానికి సేవకు ముందుంటారు వారి యొక్క వాసన గ్రూప్ పెట్టారు మేనేజ్ది దానిలో దాదాపుగా 150 మంది పెళ్ళిళ్ళు సెటిల్ అయ్యాయి. చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అది టైం నుంచి తన టైం నుంచి చాలా అంటే పెళ్లి అంటే గట్టి కాదు అటు ఇటు మాట్లాడుకుంటూ సెటిల్ చేయాలి కాబట్టి తను ఒక 150 పెళ్ళిళ్ళు సెటిల్ చేసినట్టే చాలా జీవితాలే ఒక మన మనుషులకు ఎంతో గౌరవకారణం చెందుతున్నాము. నేను జిల్లా ఐవే అధ్యక్షుడిగా
రెండు సంవత్సరాలు చేస్తున్నాను ఇల్లో ఒక వైశ్యుడిది పడియల శ్రీనివాస్ అని చెప్పేసి ఆయనది చిన్న మామూలు మధ్యతరగతి కుటుంబం సో ఆయనకి కోఆపరేషన్గా మన జిల్లా శాఖ ఆవప్ప వారు స్పందించి కొన్ని కొద్ది రోజుల్లోనే కొన్ని వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది చాలా గర్వించదగిన విషయం కావున ఇలాంటి అంటే అన్ని సంఘాల్లో కాకుండా భిన్నంగా వేరే విధంగా సేవా కార్యక్రమాలు చేయడంలో ఆవప్ప అనేది ముందుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను కావున ఇలాంటి సేవా కార్యక్రమాలు మన సంఘాలు కానీ జిల్లా సంఘాలు కానీ మెడ్పేరు శాఖ కానీ రాయకల్ శాఖ కానీ కోరుల శాఖ అన్ని శాఖల వారికి స్పందించి జిల్లా శాఖ వారికి సహకారం అందించగలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరి ప్రప్రథమంగా రాజేశ్వర శ్రీనివాస్ గారు నాకు సంబంధరీత్యా బావ గారు మరి మా బావగారి సన్మాన సభా కార్యక్రమంలో ఒకట మరి వేదిక మీద చూసినట్టయితే సూర్యుడి యొక్క కిరణాలు ఏ దిశలో ప్రసరించినా కానీ వెలుతురే ఏ విధంగా ఉంటుందో మరి ఈ వేదిక మీద కూర్చున్న వారితో పాటు ఈ పాల్గొన్న వారందరూ కూడా ఎక్కడ ఉన్నా వెలుతురు ప్రసరించే విధంగా ఒక ఉన్నత తత్వాన్ని ఒక ఔన్నత్యాన్ని నిబిడీకృతం చేసుకున్న ఒక మంచి దశలో పట ఉన్న వైశ్య జాతిలో పట జన్మించిన వారందరం మనందరం మనము ఒక సమాజాన్ని ప్రభావితం చేయడంలో ఒకట ముందు వరుసలో ఒకట ఉంటాము అని చెప్పడంలో ఒకట అతిశక్తి కాదు కానీ సేమ్ టైంలో ఒకట మన యొక్క వ్యాపార రీత్యా మనలో ఒకట ఉన్న పోటీ తత్వము ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేష భావాలు అనేది మన బ్లడ్ లోపట రావడం కూడా మనం దాన్ని ఇప్పుడిప్పుడు కొంత మార్పు తీసుకొని వచ్చే విధంగా అనేక సంఘాలు అనేక విధాలుగా కార్యక్రమాలు మరి సేవా కార్యక్రమాల్లో ఒకటి అన్నింటినీ కూడా వదిలిపెట్టి సేవయే పరమావధిగా మరి సేవ చేస్తుంటూ మరి సమాజ అలాంటిది మరి చాలా రోజులు అనేక మంది ప్రముఖులు దానికి బాధ్యత నిర్వర్తించారు దాని గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం లేకుండా మరి మిత్రుడు సోదరుడు మరి నాకు నిజంగా కూడా చాలా మంచి స్నేహితుడు పప్ప శ్రీనివాస్ గారు వారి గురించి ఒకటి రెండు నిమిషాలు చెప్తాం ఒకటి రైజ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫస్ట్ జగిత్యాల లోపల ఎడిషన్ వచ్చినప్పుడు నాకు ఒకటే రోజు ఒక ముగ్గురు పుస్తకాల యజమానులు శ్రీనివాస్ ఇట్లా మన వైశ్యుడు ఈ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాసిండు మరి తనకు మనం ఆదరించాలా అంటే నాకు వాస్తవంగా అప్పటికి సంబంధం లేదు తనకు కూడా తెలుసు నేను ప్రత్యేకంగా ఆ బుక్ తీసుకొని నాకు ఫ్రీగా ఇచ్చిన షాప్లో బుక్ ఆ బుక్ తీసుకొని ఇంకొక షాప్లో ఇస్తా అంటే కూడా వద్దు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పని ఎవరు పప్ప శ్రీనివాస్ అని చెప్పి నేనే ప్రత్యేకంగా శ్రీనివాస్ను కలవడం జరిగింది అది ఇప్పటిది కాదు దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల క్రితం విషయం ఆనాటి నుండి మొదలుకొని అనేక రకాలుగా సంఘంలో ఒకటి ఎవరైనా ఏదైనా బాధ్యత అప్పయితే మరి ఆ బాధ్యతలను ఎలాంటి కృషి వంచన లేకుండా నిర్విరామంగా ఆ కార్యక్రమం విజయవంతం లోపల అనేక మందికి అనేక రకాలుగా జిల్లా సంఘం అయితేనేమి పట్టణ సంఘాలైతేనేమి మరి రాష్ట్ర సంఘం అయితేనే ఐబీఏ పైన ఏ కార్యక్రమం అయినా కానీ వైశ్యులకు సంబంధించిన కార్యక్రమాల లోపల విరివిగా పాల్గొంటూ మరి ఒక తెలంగాణ వెలుగు అనేది ఒక మాసపత్రికను కూడా మరి ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి వాస్తవంగా నేను ఎన్నోసార్లు కూడా ప్రశ్నించడం జరిగింది ఒక పత్రికను మనం బయటకు తీయాలంటే చాలా చాలా ఖర్చుతోటి కూడుకున్న పని మరి జగిత్యాల ప్రాంతం లోపల ఎవరికి కూడా ఆర్థిక భారము లేకుండా అంటే ఎవరిని కూడా ఒత్తిడి చేయకుండా మరి ఏ పత్రిక నడవాలన్నా కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఆర్థిక వనరులు అనేది అవసరం అలాంటి తరుణం లోపల స్థానికంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరిని నొప్పియకుండా మరి వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకువస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా ఆ పత్రికకు గుర్తింపు తెచ్చే విధంగా మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి మరి జగిత్యాల పట్టణం అవుపాకు అధ్యక్షుడు అవడం మరి అదే కార్యవర్గం లోపల మా క్లాస్మేట్ శ్రీనివాస్ మోటార్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మరియు అదేవిధంగా ఊటూరు నవీన్ మా తోటి వ్యాపారస్తుడు మరియు సోదరుడు కోశాధికారి అదేవిధంగా మరి నిజంగా నవీన్ పల్లెల నరేష్ చాలా యాక్టివ్ తను అన్ని కార్యక్రమాల పట్ల ముందుంటూ మరి ఏ విధంగా నిజంగా అవుప అంటే ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ ఏ విధంగా స్టార్ట్ కావాలి అదనపు కార్యదర్శి మాట్లాడి ప్రధాన కార్యదర్శికి అప్పయ్యి ప్రధాన కార్యదర్శి అధ్యక్షుల వారిని విసింది అంటే ఇలాంటి పద్ధతులు ఒక మనం కూడా సంఘం లోపల తీసుకొని వచ్చి వాళ్ళని కూడా మీడవైపు వేసుకొని మన కార్యక్రమాలను విజయవంతం చేసుకునే దిశలో పట్ల మరి మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ అభినందన సభలో పట్ల పాల్గొనేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరియు నేను ఇంతసేపు మాట్లాడిన మీరందరూ ఊపుతున్నారని కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ జై హింద్ జై భారత్. ఎవరి ఇంటికి పోయినా ఏదో ఒకటి దొరుకుతుందని ఆశిస్తాడు.
అది కొమట్లింటికి పోతే ఏం దొరకదని అనుకుంటున్నా చెప్పండి. కొమట్లింటికి పోతే ఏదైనా వాడలో ఎవరింటికన్నా పోతే ఏమైనా దొరుకుతుందని అనుకుంటారు, కానీ కొమట్లింటికి పోతే ఏమైనా దొరకదే అని అనుకుంటారా అని నేను అంటే రివర్స్ లో మాట్లాడుతున్నా. ఎవరింటికైనా ఏం దొరుకుతుందో దొరకదో గ్యారంటీ లేదు. కుమట్లో వాటిట్లో పోతే మాత్రం మనకు ఏదో ఒకటి దొరుకుతుందనే నమ్మకం మాత్రం ఉంది. కానీ అదంతా మనం రుజువు చేసుకుంటున్నాం. ఎప్పటి నుండి మన తాతల కాలం నుండి రుజువు చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా మెట్టల్లి వాస్తవులు మన జిల్లా సంఘాన్ని ఆ మాత్రం తొగడిరు అంటే చెప్పగానే మనం స్పందించి ఇన్ని డబ్బులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మన దాతృత్వానికి మన వైశ్య జాతికి ఉన్న అదొక మంచి ఆనవచ్చన లాంటి లక్షణం. అది దాన్ని ఎవరు చెప్పినా పోదు, ఎవరు తీసుకున్నా పోదు. మన కులం పట్ల ఎంత ప్రేమ అభిమానం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి రావడం చంద్రుడు నోటిపోగు లాంటిది. ఇంకా మన సంఘాన్ని ముందు ముందు తీసుకెళ్తాడు. ఎందుకంటే తన యువకుడే 50 సంవత్సరాలే కాబట్టి ఆయనకు ఇవ్వడం కూడా చాలా ఆలోచించి అనుభవాల నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నాం. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మనం వైశ్యస్ చాలా గ్రూప్స్ ఉన్నాం, మనం వైశ్యకు సహాయం చేసుకుంటున్నాం. దానిలో దయచేసి మన గ్రూపులలో ఎక్కువ మంది వేరే గ్రూపులు పెడతారు. మొన్న ఇంత విచిత్రమైన వేరే మతపులు పెట్టి దయచేసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు డబ్బులు ఇస్తాం. నేనేమంటున్నా అంటే మన కులంలో పేదవాళ్ళకు సహాయం చేసుకుందాం. వేరే కులపల్లి అయితే మనకి ఏం చేస్తలేదు కదా, మన గ్రూపులలో వేరే కులపల్లి ఎందుకు పెట్టుకోవాలి సహాయం చేయడం. దాదాపు ఒక 2 లక్షల రూపాయలు చెప్తాను పేర్లతో సహా మన వాళ్ళ మీకు ఎందుకు, మన వాళ్ళు పేదవాళ్ళే, తిండికి లేక అనుమతించబడి ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, గుమస్తాలు ఉన్నారు. మనం నేను దయచేసి ఈ గ్రూప్లో ఇంకా యాక్టివ్ ఉన్న పెద్దవాళ్ళకు దయచేసి ఏమనుకోలేదు, నేను శిరస్సు వచ్చి చెప్తుంది ఏంటంటే వైశ్య సంఘాల గ్రూపులలో సహాయం వైశ్య కోసం మాత్రమే పెట్టండి. పెడితే కొంచెం స్పందన ఎక్కువ వస్తుంది, ఇవ్వడానికి కూడా సంతోషం ఉంటుంది. ఈ వేరే కాస్ట్ వాళ్ళ పెట్టడం వల్ల మన వాళ్ళకే నష్టమైతుంది అనిపిస్తుంది. ఇది తప్పు ఒప్పు నాకు తెలియదని నేను చాలా గ్రూపులలో చూసిన డిస్కషన్ అయింది కాబట్టి చెప్తున్నాను. అందుకోసం ఈ విషయాన్ని నేను చెప్తూ మా ఆవుప జగించాల పట్టణ గౌరవ సలహాదారులు చెట్ల చంద్రశేఖర్ గారిని వేదిక పైకి రావాల్సింది కోరుచున్నాను. ఒకసారి చూడండి. శ్రీనివాస్ గారు ఈ పదవి ఉన్నా లేకున్నా తను ఎప్పుడైనా కానీ సేవలో ముందుండు. ఒక ఇది మ్యారేజ్ సేవా సంస్థ అనేది ఒక స్థాపించిండు. అందులో 150 లక్షల వధువు తరపున వరువు తరపున కలిపి 50-50 లెక్కేసుకున్నా కానీ 1 లక్ష రూపాయలైనా 1 కోటి 50 లక్షల రూపాయలు అది వైద్యులకు సేవ చేసినట్టే తను ఏదో విధంగా అని ఆడపల్లి వాళ్ళకు కానీ మొగ్గులకు కానీ ఈ విధంగా సేవ చేసిండు. దానికి మరి సమయాన్ని ఎంతో కేటాయించి తన వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నా కానీ మరి సేవాభావంతో చేస్తున్నందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు కానీ ఎవరైనా అనాథ చనిపోయిన ఏదైనా వాట్సాప్లు చూసి ఫస్ట్ స్పందిస్తారు. అలాంటి సేవా గుణం అన్నందుకు తనకు అమోప అధ్యక్ష పదవి చేపట్టడం ఎంతో అభినందనీయంగా ఉంది. వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సిద్ధపరుస్తుంది. మరియు వైశ్య సోదరులకు ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు ఇది హాస్పిటల్ బిల్స్ కానీ అవి కానీ వైశ్యం ఎక్కువ అవుతుందని అంటున్నారు. వారికి ప్రభుత్వం తరఫున పేద వయసులకు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా లేకుంటే మేము ఈ మధ్య దరిదాపు
రెండు లక్షల రూపాయలు ఒక కరోనా బారిన పడ్డలకు కూడా మేము ఇప్పించడం జరిగింది. మేము కానీ మా రాజుగారు కానీ మేము దగ్గర ఉండి 6 లక్షల రూపాయలు ఈ మధ్య ముగ్గురికే ఇప్పించడం జరిగింది. ఎవరైనా పేద వయసులు ఇప్పటి కానీ హాస్పిటల్ బిల్స్ కానీ 6 నెలల లోపు బిల్స్ కానీ ఏమైనా ఉంటే మన కాన్స్టిట్యున్సీ వరకు ఉంటే మేము తప్పనిసరిగా దాన్ని మా ఎమ్మెల్యే దృష్టి గారికి ఎవరికైనా తీసుకెళ్ళి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం పట్టకోకుండా అప్పీల్లో జరిగినటువంటి సంఘటన మీ అందరికి తెలుసు. వారు వెంటనే స్పందించి మమ్మల్ని అందరికి మెట్టు తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి చూడండి. అలాగే మనం జయించాల పట్ట రామ కార్యాలయం అందరూ చేయ ఒకసారి జిల్లా
Tuhpatu, Bikpiti Gani, Dharmapuri Gani, Kamupa, Enikal Prajasama Badanga, Erikoda Jarigindi, Bikpiti Lo, Shivaraj Nandeshwar Gani, Dharmapuri Lo, Jakku Ravindra Gani, Jigitsyala Jillaku, Rayasam Srinivas Garu Gani, Oke Nomination Avadamto, Prajasama Badanga Ekagreevamga Enikoda Ayindi, Recently-ga, Ee Moodu Partilu Jarugutunna, Veetito Patu, Gatamlo 6 Samvatsaralu Unna, Kurla Party Kuda, Voter List Add Kavadam Jarigindi. Kodamoda, Praman Sridhar, Cheskunam, Jilla ini anggota, recentnya, ini teh, tuan ini pihak Jilla ini kalau mau pergi ke jalan jalan ini, Rasa Adeksun, Praman Sridhar terawat, atau Rasa Adeksun ini, mukia itu juga prinsipnya terawat, Praman terawat, Praman Sridhar Cheskunam anggunam, dan ke cara kawa kita itu kawat di Kodamoda, ikalah kawat pun anggali ani, baik itu Praman jadi telinga ani, prajenlo, Kodamoda, Padal Sangan terpana, Jilla Adeksun ki, memu. Admin akhirnya bisa berpart cerita dari ini. Yang kemarin terwata, sinema putih karya warga ini yang dicuri, putih karya warga ini yang dicuri, terhadap paman sudah cerita itu naru. So, cuman kan, nanti hari aku panen kan, sinema kan, hasil itu cerita itu cina. Pertanyaan lagi, berpart kan lagi ada. Cuman kan, ini tuh pengen mah, mungkin aku tuh lagi sama nanti terwata, sinema seperti itu dulu, terwata, mirip kan, ini je, mirip kan sama naru, terwata karya kan udah. Jadi,
Jabta Putamu, Irwai di Buddha Pes di Skuna, Masadi Buddha Sram Guruji, Jagitjana Jilalo, Masadi Buddha Sram Gedgada Jilani Tarwata, Dani Guruji Irwai di Buddha Sram di Skuna Jilani, I Karona Wanda Jepi Puru, Dani Star Jilani, I Amerik Petara, Sakaran Yadar Sakaran di Skuni, Dani Tundarga, Buddha Sram Star Jilani Tarwata, Akai Shiva Gayatri, Anadala Buddha Sramamu, Ani Rajesh ini putar lagi restart jessnamu. Ibaran anadar lute, ibaran anadar lute. Baru kecepte, saya ikut share tulisan ma Shiva Shankar Saran present karu laru, ma ini bersatu ma laru. Binanda ini dalam secretary ini. Atlaye manawa ibaran bakti dulu kani, marriage dulu kani, lute. Anadar sramu keli, jessde, baru mana cahaya santosa pertama. Ini nanti madya cara mana cipta luda, andai kita tahu, kami sapa muka nggak bisa cipta bawa dalam udara seperti ini kalau cipta nalar, pertanyaan, berarti apa, apa helping hands nanti itu berarti start jeda mana punya nalar, dulu mana sapi kani, evarena istimewa nalar, menteri 200 rupees, menteri 200 rupees itu, dana mana Ibaran kita pelajaran mana biasa pelajaran kita nitya wasara sahaja gani, sekolah mana katalin wala sekolah fees lalu gani cikani, biaya rumah lalu gani cikani, panikus rende pelajaran mudahno, sabila sah sahaharo sahaya sahara lato, neno ini awu panu untuk gana bici, apinya tiskun macam state lono, oka manci fees jadi cara jilid kita tiskun dana jadi. Nah, manusia itu, dan manusia sahaja itu, ini pasti orang ini, ini edika mondar, edika pengen orang baru, under senior nak kante, ini junior, under kante china bapa nak buat apa lagi, ini kante ini sanggar kante, teriye tu nak kesal, ini police department lor, ini deh busy lor, nak kesal, jalan ga, ini sanggar lor ini china ni, evot tu petra matra ada lagi, teriye tu, nak kesal ni dinggal kiri kesal lagi. Ini jila ajaran ayah kami lekunya, ini ma papa cinta sekarang ni, ma dia guru jatuh lagi daripada ni, perusahaan tu ti, ni no nama sendiri ada jadi ni, ni betul kata, ni perlu guntu itu mudo, masa ni marriage perlu betul perlu, ni nato kalau mana puna, kami sahaja main dari, ipat lagi, anu kunte, mana thalis kunte sahaja kan ini dehdi leh tu orang pilih cepatnya tu ko, ni no ये नामनेशन मेरा चाहिए ये बारे कि ये सहायक गावला लगाने ने न मोतों का ना सहायक सरकार ने कंपटीशन अंदर इस्तां मां सभीला सराहारु सहायक सरकार जिसको ने मानो भेद भविष्य करो ना लगाने ने न नानो अने भाषा लगा निर्दिष्टानो साज्य महीने तवार को वाला को इधर ना हेल्प चेंज लाने के ने सिंधन mana komat lah di cahaya penting aje, penting aje, anda kicce guna ni apa, 30 guna guna kado, ipun mana itu mana kisukam, mana wala ko mana sahaja jenis guna mandu, mana wala ni mana mandu jenis guna, tarwata tarwata wala sahaja jeda, ipun 10% reservation sistem mana ro, mana ipun ada guni balik tu, jauh si ipun berundai mana, polis kamp seorang ni gani. Mana jam mana disko cerita lah KCR garu, deal bunyi cik 10% reservation bunyi cik mana korup la log sah meeting betina. Terwata mempeli darah punya terbaca am gunam, ini karena atau siapa pendi, dah jesi a 10% reservation bunyi cik mana, mana mau ikut la go MR bola kane, email la kane, mana memorandum liste, shanti itu tengga, ini mana shanti itu tengga pendi, kat itu ada kane cik mana match kuno, dah nada jess kuno mana, adatla ke cerita mu. Dari modal karya cerita kita kita disko dalam, ibu rumahnya jila lo, andari ke, ane department laku, kalis tu disko le, kota mandiri mana, ala de EC members tu, committee members tu, mah jila committee members disko ada jadi kita disko le, ika modal, macam, bala sarahan usaha sahara disko le, untuk guna pisahkan jadi, ni sabab muka kita terus jessunano. Kadilela Srinivasan ni mana ekibur putih metal ni ke, atau ni ke dada apa yang berbayar di bela rupiah zaman ni, ukur rendah rendah pun sebenarnya, ini bayar di bela rupiah zaman ni, inka gula wasai,
ఇంకా కూడా వస్తాయి. అట్లాగే ఇటువంటి విషయాలన్నీ మా దృష్టికి తీసుకురండి. దాదాపు తగిన సహాయం చేస్తాము. మా తరఫున కానీ అన్ని గ్రూపులలో పెట్టి కానీ మనకు చాలా సోషల్ మీడియా గురించి నాకు కూడా చాలా గ్రూపులు ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి, దాంట్లో 5000 మంది ఉన్నారు. ఆల్ ఇండియా ఆర్యవేశ వాళ్ళు ఉన్నారు, దానికి 4800 మంది ఉన్నారు. నాకు 16 గ్రూపులు ఉన్నాయి. 2 బిజినెస్ గ్రూపులు, మ్యారేజ్ గ్రూపులు, 2 NRI మ్యారేజ్ గ్రూపులు, 1 సెకండ్ మ్యారేజ్ గ్రూపు, 11 ఫస్ట్ మ్యారేజ్ గ్రూపు. నాకేంటంటే ఒక గ్రూప్ 11 గ్రూపులలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక గ్రూపును పోస్ట్ చేయడానికి నాకు రోజు 1 నుంచి 2 గంటలు టైం పడుతుంది. ఇట్లాగే ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి బయట నుంచి. అవన్నీ తీసుకొని నాతో రైతుగా అనుకున్నా కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఎదుటి వ్యక్తి సాయం చేస్తూ పోతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. తాగేటోడికి తాగుది ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ మంచి పని చేసే సహాయ సహకారం చేస్తే దీనికి అంతకంటే ఎక్కువ మంచిగా అవుతుంది. దీనికి అడిక్ట్ అయిపోతాం అంటే దానిలో వెళ్ళిన తర్వాత మజా తెలుస్తుంది మనకు. కాబట్టి అందరి సహాయ సహకారాలతో ఈ ఆవు పాను గుర్తింపు తీసుకొని వచ్చి ముందుకు నడిపిస్తానని సఫలముఖంగా తెలియజేస్తూ మన ఈ బాబా శ్రీనివాస్ గారికి ఈ ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఇంకా మాకు గ్యాప్ ఉన్నది, ఈ ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఉన్నది. కాబట్టి ఈ ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసిండు, చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసిండు. నిజానికి చెప్పాలంటే ఈ రోజైనా నేను ఇంత మాట్లాడాను, ఏ రోజు కూడా నాకు మైక్ పడుకుంటే గజగజ గజ అనిపించదు. వాస్తవాన్ని ఈ రోజు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అంత మనవలే ఉన్నారు, మా ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడాలనిపించింది. ఇంకా కూడా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఈ పుట్టడానికి చాలా నేర్చుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్, జై వాసవి, జై జై వాసవి. డౌట్స్ కానీ అదేవిధంగా ఫైటింగ్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా జనరల్గా వేరే వాళ్ళు అయితే సహాయం ఇవ్వడానికి కూడా మొహమాట పడతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారో అన్న ఉద్దేశంతో ఏ విషయాన్ని కూడా షేర్ చేయరు. అటువంటిది మన వైశ్యులకు ఎట్ ద సేమ్ టైం అవప సభ్యులకు మాత్రం ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం ఫ్రీగా సేవలను అందించడానికి నేను రెడీగా ఉంటాను. మీ బుగ్గ కర్మ సేవ చెప్తుండే లక్ష్మీపాల్ మేడం.